వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ 24. సో ఈ రోజు మనం అయితే ఆడబోతున్నాము కెరీర్ మోడ్ అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు చేసిన క్రికెట్ వీడియోస్లో కింద చాలామంది అయితే అడిగారు కెరీర్ మోడ్ ఆడమని చెప్పేసి. క్యారెక్టర్ క్రియేషన్ అయితే చేసుకున్నా ఫాస్ట్గా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. సో కాన్సన్ట్రేషన్ అయితే పెద్దగా పెట్టలేదు. ఓకే, దాని మీద దెబ్బ అయితే తగిలినట్టు ఉందా నాకు చేతి మీద, మోచేయి మీద. ఓకే, సో కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇండియా, లెట్స్ గో. ఓకే, ఆంధ్రప్రదేశ్ నేను. ఎస్, ఊరి నాయన రాజమండ్రి, రాజమండ్రి కాకినాడ ఉంది. కమాన్ రాజమండ్రి, యాస్ ఊరి నాయన. ఇంతలో ఉంటుందా అంటే నేను ఇప్పుడు ఇలా అంటే రంజీ ఇవన్నీ ఆడుకుని వెళ్ళలేంటి పైకి నేను. చూద్దాం మరి. మా టీం జెర్సీ నాకైతే ఏమాత్రం కూడా నచ్చలేదు, తర్వాత ఎప్పుడైనా కుదిరితే మార్చేస్తాను నేను ఆరెంజ్లోకి. ఓకేనా, ఇప్పుడే మార్చొచ్చా? కస్టమైజ్ యూనిఫామ్స్, ఎస్. న్యూ కస్టమ్ యూనిఫామ్ చేద్దామా? క్యారెక్టర్ అంటున్నది అలా మాడిపోయింది. హలో, ఓకే, ఫస్ట్ క్లాస్ అండ్ ఇదైతే యూనిఫామ్ 3. కాపీ చేసేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ ఉన్నారు మీరు? అబ్బే, దాని నుంచి అవ్వట్లేదు, ఆర్సీబీ నుంచి. అబ్బో, పోలేదు ఇది, ఏం చేద్దాం? అన్నీ చూస్తున్నాను కానీ నాకైతే ఇదే కాస్త బెటర్గా కనిపిస్తుంది గైస్, ఎందుకంటే ఆరెంజ్ ఇంకా వైట్ కాంబినేషన్ అయితే బాగానే ఉంది. బ్లాక్ ట్రై చేసా, బ్లాక్ ఇంకా ఆరెంజ్ ఈ ప్యాటర్న్కి అసలు అంటే అసలు సెట్ అవ్వలేదు. ఓకే గైస్, ఎస్, మొత్తానికైతే జెర్సీ మార్చేసాను. ఓకే, నా గురించి చెప్పాలా? నేను ఫోకస్డ్గా ఆడతా, పెద్ద జోక్ ఇది. లేకపోతే అన్ని వికెట్లు ఎందుకు పడతాయి మనకి, అంటే ఐపీఎల్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఓ వికెట్లు పడిపోతాయి మనకి ఫోకస్డ్గా ఆటకే. బట్ ఇక్కడ మన కెరీర్ ఓకే, ఇలాగే చెప్పాలి. నా వీక్నెస్సా స్పిన్నే, భలే కనిపెట్టారా? స్లోవర్ ఏదో ఒకటిలే, ఇవన్నీ వేస్ట్. నాకు ఫస్ట్ టైం ఆడుతున్నా, చూద్దాం మరి ఎలా ఉంటుందో. అండ్ జెర్సీ అయితే మార్చేస్తాను చూసారు కదా, స్లిప్స్లోనే ఇచ్చేలే, అదే బెటర్. అటు ఇటు ఎక్కువ పరిగెట్టచ్చు గైస్, చూసారు కదా మన క్యారెక్టర్ అలా ఉంది. ఏంటి, అన్ని డేస్లో నెక్స్ట్ మ్యాచ్ ఉంది, అప్పటి వరకు వెయిట్ చేయాలా నేను ఇలా కూర్చోవడమేనా ఇంకా? ఓకే, లెట్స్ సీ. మన టైం అయితే వచ్చేసింది, కొచ్చి గార్డెన్స్లో మనకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఉందన్నమాట T20. ఓకే, లెట్స్ స్టార్ట్. ప్లే మ్యాచ్ యాజ్ రాజమహేంద్రవరం, అంటే అందరిలాగా ఆడచ్చు ఆర్ నాలాగా. ఓకే, నా క్యారెక్టర్లో మాత్రం ఆడదలుచుకున్నాను నేనైతే. లెట్స్ సి, మా క్యాప్టెన్ వచ్చేసి వీడు, జెర్సీ బాగానే ఉంది కదా ప్రజెంట్, అలాగ అనిచేద్దాం ఇంకా. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడేయబోతున్నాం మరి, కొచ్చి వర్సెస్ రాజమహేంద్రవరం. ఎస్, నేను ఓపెనర్, చూసారు కదా, అంటే మీకు కనిపించకపోవచ్చు నా ఫేస్ క్యామ్ వల్ల. బాబు పిచ్చేంటి, హలో, అలా ఉందండి బ్రో పిచ్చు, మనం కానీ విన్ అయితే మామూలుగా ఉండదు. ఒకవేళ అదే డౌట్ వచ్చింది నాకు, అవును ఇప్పుడు నేను నా బ్యాటింగ్ చేస్తా, సింగిల్ కొట్టు వెళ్తే వేరే వాడికి వస్తుంది కదా స్ట్రైక్, అప్పుడెవరు ఆడతారు మరి, చూద్దాం. చెప్పాను కదా స్టార్టింగ్, మరి ఏం తెలియదు నాకైతే. ఓకే, ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి మెల్లగా కానిచ్చేద్దాం. నో, చూసారు కదా, ఓజీ అండ్ నా లక్కీ నెంబర్ 1 అయితే పెట్టుకున్నా. లక్కీ నెంబర్ అని కాదులే, కానీ నాకు చిన్నప్పటి నుంచి 1 అంటే ఎందుకు బాగా ఇష్టం. ఎస్, నాకు తెలుసు, అందుకే రన్ తీయలే నేను. ఫస్ట్ మ్యాచ్ జాగ్రత్తగా ఆడదాం, ఓకేనా, వికెట్ పడిపోకూడదు మెయిన్. అది ఎయ్, కాస్త ఇటు సైడ్ వచ్చేస్తా ఇంకా. ఓ, లేట్ మిస్, కొద్దిగా ఇంకా చాలు, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ ఖాళీగా ఉంది. కొడెచ్, ఒరే ఒరే, జస్ట్ అలా వెనక్కి వెళ్తున్నాడు బ్యాట్ పెట్టకుండా మావాడు, క్రేజీ రిస్క్ బ్రో అది. ఈ గ్యాప్ దొరకదు, నోప్, మేడినవరా ఛీ, వాడికి అనవసరంగా ఇచ్చేసినట్టున్నా. ఓ, గ్యాప్ దొరికింది మరి,
కాస్త ఇటు సైడ్ వచ్చామా. అమ్మయ్య ఫస్ట్ బౌండరీ గైస్ నా బ్యాటింగ్లో, నా కెరీర్లో డెబ్యూ మ్యాచ్ ఇది మనకి. చూద్దాం ఎలా వెళ్ళిందో. పఠాన్, ఎస్ అదే మన ఫస్ట్ బౌండరీ కెరీర్లో. చెప్పుకుంటా చరిత్ర తర్వాత. ఓకే, నా పేరు తర్వాత అది ఎలా వెళ్తుంది? ఓ స్కిప్ చేసేచ్చా కావాలంటే నేను? ఓకే నైస్, స్కిప్ చేసేద్దాం అయితే. చేయడానికి లేదా? హలో స్కిప్ ఇచ్చారు కదరా, సరిపోయింది. బ్రో 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 వెనక్కి వచ్చే బ్రో. ఓకే స్కిప్ ఇవ్వమంటారా? అమ్మా థ్యాంక్స్. వికెట్ ఒరే, రెండు వికెట్లు పడిపోయినాయి. ఒరే ఏం చేశారా, రెండు వికెట్లు పడిపోవడానికే. మళ్ళీ గ్యాప్ ఫైండ్ అవుట్ చేసాం మామూలుగా ఉండదు మరి. అయిసమ్మా సెకండ్ బౌండరీ సేమ్ అదే షాట్, మళ్ళీ అదే గ్యాప్లో. ఏ వాడు వచ్చేసినాయి, మళ్ళీ అక్కడే ఖాళీ ఉంది. అటే కొడతా మరి ప్రిసిషన్ ఈసారి. నౌ షార్ట్ చాయిస్ పూర్ అంతే మరి, ఎందుకంటే వైడ్ వస్తుంది కాబట్టి అది. మళ్ళీ అదే గ్యాప్లో కొడదామే, కొడతా మరి. సింగిల్ అయితే వస్తుంది. వామ్మో డైరెక్ట్ ఇట్లా అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎస్ అదే మనం వర్ణ బౌలింగ్ ఏంటరా అంటున్నాడు అమ్మగుడు, గట్టిగా తిడుతున్నట్టున్నాడే. వికెట్లు మాత్రం పడకూడదు. ఓకేనా, కాస్త ఇంక ఇటు సైడ్ వచ్చేద్దాము. ఎస్ సింగిల్ ఎనఫ్, స్ట్రైక్ ఉంచుకుంటా. మూడు ఓవర్లు 17 రన్లు 2 వికెట్లు, ఘోరం. మా రాజమండ్రి బరువు మొత్తం నేనే మోయిపోతున్నాను ఇప్పుడు, అంటే పరువు పరువు బరువు రెండు కూడా. ఎలా కుట్టింది దీన్ని, బిస్కెట్ అవ్వకుండా ఉంటే అదే చాలు నాకు. ఎస్ ఐపీఎల్ కంటే ఇక్కడే పాడుతున్నట్టున్నా. నో 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 నో, సింగిల్ ఎనఫ్ చాలు. స్కిప్పు వాడు బ్యాటింగ్ మనకెందుకు బ్రో, మళ్ళీ అలాగే చెప్తా నేను. అమ్మో వద్దు, ఆ షార్ట్ వేయాలంటే మనకి ప్రతిసారి బాల్ అలాగే రావాలి. రిస్క్ చేసామనుకోండి. అమ్మా సింగిల్, ఓ కమన్ డైవ్ చాలు. ఐపీఎల్ కంటే ఇక్కడ బెటర్ అనుకుంటా, అంటే అన్ని విధాలు ఆడుతున్నాను అంతే మరి. కెరీర్ అంటే ఎలా ఉంటుంది? ఓకే ఐపీఎల్ అలాగే ఆడతాను నేను. సరే ఇటు సైడ్ గ్యాప్ ఉంది బట్ వద్దులే. నోప్, ఎస్ ప్రతిసారి మా ఓడు ఇది ఒకటి ఇస్తున్నాడు ఏంటో మరి అర్థం కావట్లేదు. ఓ నో 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 బ్రో, వికెట్ పడకుండా ఉండు చాలు, మిగతా నేను చూసుకుంటా. అన్నాను లేదు బాడీ సైడ్ వికెట్ ఛీ. యా మనుషులు రయ్యా. ఓకే సింగిల్ ఎనఫ్, పర్వాలేదు గేస్, ఏం పర్వాలేదు. 20 ఓవర్స్ ఉన్నాయి, మొత్తం తినేస్తున్నారుగా మా వాళ్ళు. నేనే భయకరమైన స్లోగా ఆడుతున్నానంటే మా వాళ్ళు ఇంకా స్లోగా ఆడుతున్నారు. సింగిల్ వస్తుంది, పవర్ఫుల్ అయిపోయిందా? అయిపోయింది, స్పిన్లోకి వచ్చేసాం. సింగిల్ వస్తుంది మళ్ళీ అంతే. సరేలే వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడదాం, డెబ్యూ మ్యాచ్ ఇది సరేనా? ఎస్ చూసావులే బ్రో చాలు. అరే నేను ఆడట్లేదు, మీకేమైందిరా, మీరే కదా ఆడచ్చు కదా. ఈ సింగిల్సే సరిపోతుంది నాకు, కొట్టాలని ఉంది గట్టిగా 6లు 4లు, బట్ రిస్క్ అయితే చేయదలుచుకోలేదు చెప్పాను కదా. ఇప్పుడు చేస్తాను చూడండి. రా బ్రో, నువ్వే ఈ బ్రో. నో మిస్ ఫీల్డ్, ఒక రన్ వద్దును. నో నో నో, 19 బాల్స్లో 17 రన్స్ చిచ్చి. మళ్ళీ సింగిల్, స్ట్రైక్ రొటేషనే సరిపోతుంది నాకు.
సర్లే, వెళ్తే వెళ్తుంది గ్యాప్ లో, లేకపోతే లేదు. నౌప్. నిజంగానే డైరెక్ట్ హిట్ అయితే నేను ఇంటికే. 9.2 అవర్స్, 47/6. అరే నేనే ఉన్నాను రా స్టార్టింగ్ నుంచి స్లోగా ఆడినప్పటికీ. ఏంట్రా అయ్యా ఎలా చేస్తున్నారు? వద్దు వద్దు, ఏ చాలా ఫాస్ట్గా ఉంది. బాము, అట్లీస్ట్ స్ట్రైక్ రేట్ అయినా సరే మెయింటైన్ చేద్దాం అనుకుంటే అది ఇంకా ఘోరంగా తయారైంది నాకు ఇక్కడ. కమాన్ అమ్మా, ప్రతిసారి భయం వేస్తుంది అది డైరెక్ట్గా తగిలేస్తామని. 10 అవర్స్, 54, అండ్ వచ్చినప్పుడు స్పిన్. ఎక్సలెంట్ రా. చాలు, పోనీ వేరే బ్యాట్స్మెన్ ఆడతారనుకుంటే అది లేదు, వికెట్లు పడేయండి తప్ప. మొత్తం అంతా నేనే చేయాలంటే అలారా, కష్టం కదా. సరే రిస్క్. నౌ ఎర్లీ, ఓకే, అంటే ఇది కెరీర్ మోడ్ కదా, కాస్త ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో అని అనుకున్నా. బట్ నో, వికెట్ అని అబ్బా, వికెట్ వెళ్ళిపోద్ది ఇది, కానీ టీం కోసం. నో, ఓ కమాన్, వద్దు 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 వద్దు. మరి ఏంట్రా జిడ్డో జిడ్డు, అల్టిమేట్ జిడ్డు ఆడుతున్నాను నేను. పోయింది, ఇట్స్ ఓకే, నేను ట్రై చేసా, పర్వాలేదు. ఇట్స్ ఓకే, డెబ్యూ మ్యాచ్ అలాగుంటుంది. స్కిప్ చేసేద్దాం మొత్తం. ఎంత కొట్టారు? ఎస్, నా బౌలింగ్ టైం అయితే వచ్చేసింది, చూద్దాం మరి ఏమవుతుందో. ఎంత కొట్టారు మా వాళ్ళు, ఎలా చూడడం స్కోర్ కార్డ్? 81 ఆల్అౌట్ అబ్బా మేము, చే అందరికంటే నేనే ఎక్కువ. సరిపోయింది అయితే ఇంకెక్కడ. 23/66 బాల్స్ బ్రో, ఎందుకు బ్రో నేను బౌలింగ్ వేయడం కూడా అనవసరం ఇక్కడ. నేను చూడండి ఎటు పడితే అటు పరిగెడేస్తున్నా. అనుకో దగ్గర రీతిలో అయితే లేదు మన ఫస్ట్ మ్యాచ్, కానీ పర్లేదు, కెరీర్ ఇలాగే స్టార్ట్ అవుతుంది అప్పుడే కదా కిక్. ఓ, అండ్ స్టార్టింగ్లోనే మనం అయితే 4 రన్స్ ఇచ్చేసాం, వెరీ నైస్. ఇంకెప్పుడు మనం బౌలింగ్ వేయమంటారు వీళ్ళు? ఇక్కడ ఉన్నా, నో వరీస్, మెల్లగా. ఓకేనా, అండ్ ఈ జెర్సీ ఉంది కదా, టెస్ట్లోని ఇదే, వన్డేల్లోని ఇదే, అన్నిటిలోని ఇదే పెట్టాను నేను. ఓకేనా, తర్వాత మళ్ళీ మారుద్దాంలే కుదిరితే. ఎలాగో పోయిందిలే మ్యాచ్, చూసారా? మా దాంట్లో నేను ఒక్కడనే జాతిగాడా, మిగతా వాళ్ళందరూ వికెట్లు పడేసారు. అయినా 18 అయినా ఎంత ఆల్అౌట్ మొత్తం మా వాళ్ళు అయిపోయింది ఇంటికి. అయినా ఇది ఒక సిరీస్ అనుకుంటా, సింగిల్ మ్యాచ్ అయితే కాదు. లెట్స్ సీ, నెక్స్ట్ మ్యాచ్ కూడా కుదిరితే ఆడేస్తాను అప్పుడు నేను, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవాలి నేను. వీళ్ళు స్లోగానే ఉన్నారు, అండ్ కావాలంటే నేను అక్కడ ఫీల్డ్ చేయొచ్చు, కానీ వద్దు ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తున్నా. అన్నీ యోకర్లు వేస్తున్నారంటే ఒక్క నిమిషం ఉండండి, నేను ఎందుకని మార్చలేదు అన్నీ. ఒరే నా చేతులతో విన్నేస్తారా వాళ్ళకి? 13 రన్స్ ఫ్రమ్ 53 బాల్స్, ఎవడన్నా ఆపగలడా వీళ్ళు విన్ని? మా వాళ్ళు 4 వికెట్లు తీశారు, నేను ఒకటి కూడా తీయలేదు. సర్లే, అట్లీస్ట్ మేడ్ అన్ అవర్ అనే వేద్దాం, అలాగైనా హెల్ప్ చేద్దాం టీంకి. నైస్ ఫీల్డింగ్ మరి, ఏదో కంగారు లేస్తాను ఏమనుకోకండి. ఫీల్డర్ ఉన్నాడు కదా, ఉన్నాడులే. ఓ అవును, అప్పీల్ నేనే చేసుకోవాలా, అంటే సరదాగా అప్పుడప్పుడు అరచు కదా, బాగుంటుంది. స్లో రాద్దాం, వికెట్ కానీ పడితే పెళ్ళి ఉంటుంది. బ్రో బ్రో బ్రా, పర్లేదులే పర్లేదు, ఒకరన్నా ఒకరన్నా. ఒరే ఆ సెలెక్ట్ అయిపోయిందా? సర్లే, కావాలంటే క్యాన్సిల్ చేయొచ్చు, పోలే.
జస్ట్ ఒక రన్ ఇచ్చాము, అయిపోయిందా మ్యాచ్? అయిపోయింది, సరిపోయింది. 15.5 ఓవర్స్లో మనం ఆల్అౌట్ అయిపోయాం. వేలు చూసుకుంటే 13.4 ఓవర్స్లోనే మొత్తం కంప్లీట్ చేస్తారు గేమ్ని. టాప్ స్కోరర్ దాంట్లో మనమే, పైన చూసారు కదా. డెబ్యూ మ్యాచ్ ఎలా జరుగుతుంది అని చెప్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే, నెక్స్ట్ మ్యాచ్లోకి తీసుకుంటారా తీసుకోరా నన్ను డౌట్. అలా ఉంటుందా? ఓకే టీమ్స్, ఓ ఏంటిది లిస్ట్? నో ఛాన్స్, నో ఛాన్స్. రాజమండ్రిలో మాత్రం స్టార్ మెంబర్ అంట. ఓ పెరిగినట్టుందా? అలా పెరుగుతాయా స్టాట్స్? సర్లే చూద్దాం, ఈ మ్యాచ్ కూడా ఆడేద్దాం ఏదో ఒకటి. మళ్ళీ అంతే, టీంలా కాదు ఓన్లీ ప్లేయర్లాగా మాత్రం ఆడదాం. అండ్ ఈసారి బౌలింగ్ స్కిప్ చేస్తాం మ్యాక్సిమం. ఓకే టాస్ అయితే వాళ్ళు విన్నారు, ఏం తీసుకుంటారు? బ్యాటింగ్ యూజ్ చేసుకున్నారు ఫస్ట్. బౌలింగ్ నేను వేయనబ్బా, ఫీల్డింగ్ వద్దులే. ఎప్పుడిస్తారు నా చేతికి బాల్? ఇచ్చేసారు. కమాన్, ఎంత 39కి 2 వికెట్స్ స్లోవర్, జస్ట్ ఒక్క వికెట్ చాలరా రీ. సెకండ్ మ్యాచ్ ఇది నాకు కెరీర్లో. అలాగే వేద్దాం మళ్ళీ, అదే కలిసి వచ్చింది. అదే కనుక డైరెక్ట్ వికెట్ పెట్టుండే. స్లో మిక్స్ ఓరి నాయన బ్రో, మెల్లగా బ్రో. అంటే ఫీల్డింగ్ కూడా నేనే చేయాలి కదా, క్యాచ్లు పెట్టుకోవడం ఇవన్నీ మనమే చేయాలి. భలే డిఫరెంట్గా ఉందలే ఇదేదో, యోకరా అది కాదు. నో బాలా అంటే అక్కడ నేను మీటర్ చూసుకోలేదు. నో బాల్ ఇస్తాను అనుకున్నాను నేను. సర్లే అంటే ప్రతిసారి ఇక్కడ చూసుకోవాలి కదా. ఓ ఇదిరా కర్మ అంటే, సేమ్ అలాగే వద్దాం మళ్ళీ. ఎస్ బ్రో పట్టు పోయింది సిక్స్, అంతేలే ఏం పడతాడు ఆ దాటి వెళ్ళిపోతే. జనం లేరు, ఓకే మీకు అరుపులు క్యాకలు వినిపించు. సరే ఈసారి చూడాలేస్తాను వీడికి, అంతే. స్లోవర్, అక్కడ ఉన్నాడు కదా ఫెయిల్డర్. ఎస్ ఓ మెల్లగా బ్రో, ఓ త్రో చేసి మొత్తానికి స్కోర్ పెంచేయకండి దయచేసి. ఈ ఓవర్లో టోటల్గా 8 రన్స్ ఇచ్చాం మనం. వావ్, నెక్స్ట్ టైం నాకు బాల్ కూడా ఎవరు అది తెలిసి. పర్లే పర్లే, మెల్లగా కొద్దిగా ఎక్కువగానే ఇచ్చాను రన్స్ అయినప్పటికీ. 10 ఓవర్స్ 49/2. యాకర్ బాల్ వేసి ఇన్స్వింగ్ వేయమన్నారు డిఫెన్స్. ఈసారి ఇన్స్వింగ్ స్లోవర్ వేస్తున్నా. మెల్లగా బ్రో, ఎందుకు అంత కంగారు? అవుట్ స్వింగ్ వేస్తే బయటకు వెళ్ళిపోద్దా? పర్లేదులే చూద్దాం. ఆఫ్టర్ టచ్ వచ్చేసి నేనైతే ఏం కలకట్లే అసలు, ఎందుకంటే వైడ్లో వెళ్ళిపోయినాయి చాలాసార్లు ఐపీఎల్లో. అంటే నేను ఆఫ్లైన్ ఆడినప్పుడు చూసుకున్నా. మెల్లగా నేర్చుకుందాం ఒక్కొక్కటి, ఓకేనా? ఇన్ స్వింగ్ మళ్ళీ సేమ్, నేనంతే ఒకటేమైనా పని అయితే ఇంకా మార్చను దాన్ని. అది యాక్చువల్లీ వదిలేసి ఉండొచ్చు వాడు. వెరీ నైస్ అమ్మా, ఈ ఓవర్లో జస్ట్ 2 రన్స్ మాత్రం ఇచ్చాము. స్లోవర్ ట్రై చేద్దాం. ఓరే నాయన, 2 రన్స్ ఓన్లీ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఈసారి మారుద్దాం ఇన్ స్వింగ్, రెడీగా ఉండండి బ్రో. రన్ ఏం తీయలేదు కదా వాళ్ళు. నో సెకండ్ ఓవర్ మాత్రం బాగా చేసాం కదా. ఓకే 83 కొట్టేసాడు అబ్బాయి ఎవడో. 50 ఓవర్ మ్యాచ్ అయింది, సరిపోయింది. అయితే తర్వాత ఇంక టోర్నమెంట్లో నన్ను తీసుకోలేదా? థ్యాంక్స్ రా బాబు. 2 అవర్స్లో అంటే వన్ డే క్రికెట్లో 5 రన్ రేట్ అంటే ఎకనామీ పరంగా 5,
పర్లేదు కదా, మళ్ళీ ఎందుకని నాకు పెద్దగా బౌలింగ్ ఇవ్వలేదు వీళ్ళు. క్లాసేనా ఓరి నాన్న? ఏ క్లాసన్ మాస్టర్? గుడ్ ఫీల్డింగ్ బ్రో. 5 వికెట్స్ పడిపోయిన వాళ్ళు ఎప్పుడే అప్పుడే ఉందిలే, చివరికి వచ్చేసింది ఇంకా. ఫాస్ట్కి ఇచ్చే బ్రో. ఎవరికేసారు ఆ బాల్ నువ్వు? గ్రీన్ ఉందండి అంటే బాగా వేస్తున్నట్ట నేను. మళ్ళీ అంతే యోకర్ ఏదో ఒకటి చేసి టీంకి హెల్ప్ చేయాలబ్బా, తక్కువ రన్స్ ఇస్తూ అంతే. మెల్లగా, ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. ఈసారి ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేద్దాము. ఫీల్డ్ సెట్టింగ్ ఎలా ఉంది? అవుట్ స్వింగ్ ఏదో అలా ట్రై చేస్తానా, పోద్దా ఇది? ఓ అమ్మయ్య, ఇంకొంచెం అటు వేసి ఉంటే వైడ్. ఇప్పుడు వేస్తా చూడండి వీడికి. ఫీల్డ్ సెట్టింగ్ బాగానే ఉంది. కమాన్ బ్రో. నేను చూడండి ఎటు సైడ్ పరిగెడుతున్నాను. చివరిలో రన్ తీసారు వాళ్ళు. అమ్మా మళ్ళీ ఇచ్చారండి నాకు 47th ఓవర్. అరే స్కోర్ బాగానే వెళ్ళిపోయింది రా, అరే 268 అంటే. ఇది మొత్తం చేయాలంటే నేను ఒకటి చావాలి. కమాన్ కమాన్, ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా. నైస్ అమ్మా. అండ్ ఇది బ్యాటింగ్ మీకు మొత్తం అంతా చూపించకపోవచ్చు కేసు నేను, ఓకేనా? ఇదేమైంది ఇంకా తర్వాత ఎపిసోడ్లో చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే లాంగ్ వచ్చేసింది. ఎస్, దీనికి కంటిన్యూషన్ అలా చేయొచ్చా నేను? చూద్దాం. జోకర్స్ ఎక్కువ వేస్తున్నాను, టీంకి హెల్ప్ చేస్తున్నాను. ఓకే, అది నోబాలా అంటే అక్కడ నేను మీటర్ చూసుకోవాలి సరిగ్గా. థ్యాంక్స్. అంటే బాగా కిందకి రెడ్ లైన్లోకి వెళ్ళిపోయిందేమో అనుకున్నా, చూడలేదు అది నేను. పట్టుకో బ్రో. దా టూ తీసారు ఈ లోపాలు. నా ఎకనామీ మెల్లగా పెరుగుతున్నట్టుందండి. పర్లేదులే, బాగానేసాను చెప్పాలంటే. ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా. ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి. ఎక్కడ ఉన్నా అని చెప్పుకోండి, నేను బాల్ పెట్టుకోవాలి. సూపర్ అయ్యా. ఎస్ అయ్యి, ఏం క్యాచ్? అక్కడ ఎవడున్నాడని పట్టుకోవడానికి అలా కొడతాం అనుకోలేదు రే నేను. అబ్బా సెంచరీ కూడా చేసాడు వీడే. ఇంకేస్ విన్ అయితే వాడిదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చాలా టఫ్ చేసి చేయడం, మెయిన్గా వికెట్ కాపాడుకుంటూ ఆడాలి. చూసారు కదా ఇది పొజిషన్. సో తర్వాత దీన్ని మనం చేసి చేయగలిగామా లేదా ఇది మీకైతే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా లాంగ్ అయిపోయింది. అండ్ ఆల్సో కెరీర్ మోడ్ ఇంకా మీరు చేయమంటారా వద్దా నాకైతే తెలియదు కదా, సో అందుకే ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్న ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయడం మంచి అలాగే సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.